హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చేసుకోబోయేది గంజి చార్ అన్నమాట. సో గంజి రైస్ సూప్, గంజి అంటే ఆ రైస్ సూప్ తోటి నేను ఈరోజు మంచిగా చేయబోతున్నాను, చార్ చేయబోతున్నాను. సో ట్రై చేసినట్టు కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో షేర్ చేసేసుకోండి. ఇంట్లో ఏం లేనప్పుడు ఇది ఇలాంటిది చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేసినట్టు కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో షేర్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సింది, సో దీనికి కావాల్సింది జీలకర్ర అండ్ పోపు దినుసులు అండి. జీలకర్ర ఆవాలు, ఆవాలైతే వేసుకోవట్లేదు ఎందుకంటే పైన ఇట్లా మంచి కనిపిస్తాయి, అందుకే వేసుకుంటలేదు. నాకు నచ్చవు ఆవాలు, అందుకే వేసుకోవట్లేదు. అండ్ జీలకర్ర ఆవాలు అండ్ మిరపిత్తులు ఉంటాయి కదా అవి, అండ్ ఇదేమో ఎల్లిపాయ అన్నమాట. ఒక 2 తీసుకున్నాను నేను, 2 ఎల్లిపాయలు తీసుకొని దాన్ని దంచైనా వేసుకోవచ్చు, డైరెక్ట్ అలానే వేసుకోవచ్చు, లేదా పొట్టు తీసేయచ్చు. నేను పొట్టుతో అలాగే దంచి వేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి కలమాకు, ఎండుమిర్చి అండి. ఇది మా చెట్టు కలమాక్, చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఇది మా చెట్టు కలమాక్ అండ్ ఇవే అండి కావాల్సినవి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. గంజి కొంచెం చల్లారినాక మీగడలాగా కడుతుంది, ఆ మీగడ లేకుండా నీట్గా కలిపేసుకోవాలి ఎందుకంటే చారు తినేటప్పుడు మళ్ళీ మీగడ మీగడ అనిపిస్తుంది. అండ్ మీగడ అంటే చాలామంది కూడా నచ్చదు, అది పెరుగైనా సరే ఏదైనా సరే మీగడ నచ్చదు కొంతమందికి. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్పూన్ తీసుకొని బాగా గిలగొట్టండి గంజిని, అప్పుడు చారు చారు అవుతుంది. దాన్ని పోపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా కడాయి పెట్టేసుకున్నాను, కడాయి పెట్టుకొని ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. అండ్ చాలా కొంచెం ఆయిల్ అయితే వేసేసినాను. అండ్ చూసారు కదా దీంట్లో ఆనియన్స్ అయితే వేసేసుకున్నా. అండ్ ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇవి వేసేసుకుందాం. అండ్ దీంట్లో పచ్చిమిర్చి, మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 or 2 వేస్తున్నాను అంతే. అండ్ చూసారు కదా దీంట్లో పచ్చిమిర్చి, 3 పచ్చిమిర్చి వేసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. చారుకి మొత్తం సరిపోయేంత ఇప్పుడు వేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేస్తలేదు. అండ్ ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను. అండ్ ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు జస్ట్ టేస్ట్కే, కానీ బ్లాక్గా అయిపోతే బాగుంటుంది. సో కొంచెం ఆ కలర్ వచ్చేంత వరకు పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు కొంచెం, అండ్ దీంట్లో మీరు కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు. అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు కదా. దీంట్లో క్యారెట్ వేసుకోవచ్చు అండ్ పప్పులు ఉంటాయి కదా, మినప్పప్పు, శనగపప్పు, అలాంటి పప్పులు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది ఎండుమిర్చి కొంచెం కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. దీన్ని చెప్పినా కదా మీగడ లేకుండా నీట్గా కలిపేసి పెట్టేసుకోవాలి. చూసారు కదా మీగడ అయితే లేదు. అండ్ ఇప్పుడు ఈ మజ్జిగని, సారీ ఇది రైస్ సూప్ని దాంట్లో వేసేసుకుందాం. రైస్ సూప్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇంకొక కర్రీ అయితే అవసరం లేదు ఇది తిన్నాక. అండ్ చూసారు కదా ఇది కొంచెం ఒక 5 మినిట్స్ కొంచెం మసలాలి అన్నమాట, మరి చాలా కొంచెం. ఒక 5 మినిట్స్ మసిన తర్వాత దించేసుకుంటే గంజితో తయారు చేసిన చారు రెడీ.
చూసారు కదా కొంచెం మసలుతుంది. అండ్ ఇంకా కొంచెం ఇది మొత్తం పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. చిన్నపిల్లలకి గంజి తాపితే చాలా మంచిది, కానీ అప్పుడు మస్తు మంది తాగుతుండే ఇప్పుడు, కానీ ఇప్పుడు ఎవరు తాగట్లేరు, తాగట్లేదు కూడా. సో గంజి మంచి బియ్యం, మీ పొలంలో పండిన బియ్యం అయితే ఖచ్చితంగా తాపండి, హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లలకి. అండ్ చూసారు కదా మరుగుతుంది. అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే వేడివేడి గంజి చారు రెడీ. చూసారు కదా వేడివేడి గంజి చారు. అండ్ దీన్ని ట్రై చేసి నాతో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో షేర్ అయితే చేసేసుకోండి. యువర్స్ రాకింగ్ శ్రీషా.